பிரமார்ப்பணம் ஆரோபாசனம். புள்ளும் சிலம்பினாள் புள்ளாரையன் கோயில் வெள்ளை வெளி செங்கின் பேரவம் கேட்டிலையோ பிள்ளா யோஜிந்திராய் பேய் முலை நஞ்சுண்டு கள்ளச்ச ஹளம் களஜக்கால் போச்சி வெள்ளத்தரவில் துயில மறந்து வித்தனை உள்ளத்து கொண்டு முனிவர் ஹளம் யோகிஹளம் மெல்ல அஜியன்ற அரியன்ற பேரவம் புள்ளும் புகந்து குளிரண்டேரம்பாவாய் ஆண்டாள் திருவழிலே சரணம். ஓ கோபிகலாரா, పక్షులన్నీయు కలకలమని తెల్లవారిందని గరుక్మంతునితో పిలుచుతున్నవి, గరుక్మంతుని పిలుచుతున్నవి. దేవాలయంలో తెల్లని శంఖాలు, పెద్ద ధ్వని నీవు వినలేదా? పిల్లా లేచిరా, రాక్షసేగు పోతన స్తనములందరి విషయమును ఆరగించిన వాణిని, బండి రూపముగా వచ్చిన శకటాసుని సందులు చెడునట్లు తన్నిన వాడిని, పాలకడిలో ఆదిశేషునిపై యోగ నిద్రలో ఉన్న పరమాత్మను, మనసున నిలుపుకున్న మునులు యోగులు మేలుకొని హరి హరి అను నామము స్మరణము చేయుచున్నారు. చేయి ఘోషను ఘోష మా మనసును పరవశింపజేయుచున్నది. జీవాత్మను పరమాత్మతో కలవటమే యోగము. యోగులు యోగము మౌనంగా మనోమౌనమే ముని లక్షణము. మునులు యోగులు ప్రణవనాదాన్ని అనుసరిస్తారు. ఓంకార ధ్వని వినాలి. ఆ ధ్వని బాహ్యమైన శబ్దము కాదు. ఓంకారములో అకారము భగవానుడు, మకారము జీవుడు. ఓం అంటే స్వామిని, స్వామి నేను నీ కొరకే అని అర్థము. తెలిస్తే నీవు పడుకోలేవు కదా, లేచి రావమ్మా అంటున్నారు ఆండాళ్ళ తల్లి. మన బ్రహ్మం అమ్మ, బ్రహ్మం ఆత్మ ఎరుకులో ఉంటే దేహవాసం నిజం కాదని, ఆత్మే మన స్వరూపమని అంటారు. స్వస్వరూప జ్ఞానమే మానవ జన్మకి కావలసింది. ఆండాళ్ తిరువడియలే శరణం. బ్రహ్మార్పణం ఆరవ పాసం. మేలుకొన విముత్తుకొమ్మా అల్ల నల్ల స్వామి వ్రతము చేయగను పోవుదము. మేలు కొన విముత్తుకొమ్మా అల్ల నల్ల స్వామి వ్రతము చేయగను పోవుదము. మేలు కొన విముత్తుకొమ్మా వినలేదా స్వామి చల్లని సంకల్పములు. సేవ చేయబోదము రావే మోసకియా, సేవ చేయబోదము రావే మోసకియా. మేలు కొనవి మేలు కొనవి మేలు కొనవి భూపడతి మేలు కొనవి ముట్టుకొమ్మా అల్ల నల్ల స్వామి వ్రతము చేయగను పోవుదము. మేలు కొనవి ముట్టుకొమ్మా చేయగను పోవుదము. మేలు కొనవి ముట్టుకొమ్మా మేలు
బలవే ముందు గొప్ప మేలు బలవే ముందు గొప్ప.